ఓకే, సో ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలనుకుంటున్నారు? అసలు నాకు అబ్బాయే వద్దు, క్వాలిటీస్ ఎందుకు? ఇంకా అబ్బాయే వద్దు, అబ్బాయే వద్దు. ఎందుకలా అంత గట్టిగా? నాకు అసహ్యం వేసింది మగాళ్ళ మీద. ఎందుకు అట్లా? అంటే నా ఫ్రెండ్స్ లో చూస్తూ ఉంటాను కదా, అందరూ ఒకరితో స్టాప్ అవ్వరు. సో మనం బుక్ లో పేజీలు అన్నమాట, సో ఒక పేజీ నేను అవ్వకూడదు అనుకుంటున్నాను. ఓకే, అబ్బాయిలను నమ్మరు అంటారు? అస్సలు, ఆల్రెడీ ఫుల్ పగిలిపోయింది మనసు. సో నమ్మకం అనేది, ఫ్రెండ్స్ ఉన్నారు, అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉన్నారు కానీ బాయ్ ఫ్రెండ్ లేడు. అంత గట్టిగా చెప్తున్నారంటే ఏమైంది అసలు? బ్రేక్ అయింది అంటే లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. సో దూరం నుంచి ప్రేమ చాలా 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 బాగుంది. దగ్గరికి వెళ్ళిన తర్వాత అది ఎంతంటే, అందరూ అంటారు కదా పగిలిపోయిన గాజు అది ఇది అని చెప్పి, దానికి మించి అన్నమాట. ఓకే, ప్రేమ వరకు బాగుంటుంది రిలేషన్, పెళ్లి కాడికి వచ్చినట్టుగా అది టార్చర్ అయిపోతుంది అన్నమాట. ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నారు? ఎక్స్పీరియన్స్ కాదు, ముదిరిపోయి చెప్తున్నాను అందులో. సో ఐ వేజ్ ఆల్మోస్ట్ 4 ఇయర్స్ నా రిలేషన్. 4 ఇయర్స్ రిలేషన్, 4 ఇయర్స్ రిలేషన్ లో చాలా 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 పడి సూసైడ్ వరకు వెళ్ళి, ఓకే ఇంకొద్దు అమ్మ మగవాళ్ళు అంతా ఇలానే ఉంటారు అన్న ఒక పిచ్చి భ్రమతో ఫుల్ ఫిక్స్ అయిపోయినా. ఓకే, ఏం జరిగింది బ్రేకప్ కావడానికి రీజన్? బ్రేకప్ అంటే అదే అంటున్నాను, ప్రేమలో ఉండేటప్పుడు యాక్చువల్గా ఏంటంటే దట్స్ కాల్ నాట్ లవ్ అని కూడా నేను అన్నాను. అదొక అట్రాక్షన్ అనమాట, వాళ్ళు మనకి అది ఫస్ట్లో కేరింగ్లా ఉంటుంది. ఆఫ్టర్ పోను 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 ఏంటి ఎవరితో మాట్లాడనీయట్లేదు, ఫ్రెండ్స్ని కలవనీయట్లేదు బయటకు, దట్టు ఇండస్ట్రీ అమ్మాయిలకి 90% వరకు పెళ్ళిళ్ళే వేస్ట్ అని అంట. ఇండస్ట్రీలోకి వచ్చాము అంటే ఒక ముద్ర వేసేస్తారు మనకి. సో అది ఎంత కరెక్ట్గా ఉన్నా, ఎంత తిరిగిపోతాళ్ళకి అంత వేస్తారు, తిరగలేని వాళ్ళకి కూడా అదే ముద్ర ఉంటుంది. సో సినిమా అనేసరికి వాడితో ఉండొచ్చావా, వీడితో ఉండొచ్చావా, అక్కడ అక్కడ చేతులేసి పట్టుకుంటారు, ఇక్కడ చేతులేసి పట్టుకుంటారు అని దట్స్ కాల్ యాక్టింగ్ అని అంటే టచ్ అయితే అవుతుంది కదా. సో అప్పుడు టచ్ అయినాడు ఏం ఫీల్స్ రావా, ఆ వచ్చినప్పుడు ఏం చేస్తావు అంటే ఇట్లాంటి మెంటల్ టార్చర్ అనమాట లేకుండా. అలాంటివి మీరు అనుభవించారు? అనుభవించారు. ఫస్ట్ ఐ వాస్ స్టార్టింగ్ మై లైఫ్ ఇన్ మోడలింగ్. ఓకే, చూస్తానే అర్థం. ఫస్ట్ లో మోడల్ అనమాట. సో ఆ మోడలింగ్ పోను కొన్నాళ్ళు స్టాప్ చేసేసాను అనమాట, మా బ్రదర్ వద్దన్నారని. తర్వాత నేను మూవీస్ లో ఫస్ట్ నేను దూరదర్శన్ సీరియల్ చేసా. ఓకే, దూరదర్శన్ ఫస్ట్. 10 ఇయర్స్ అవుతుంది ఇండస్ట్రీకి వచ్చి. 10 ఇయర్స్? సో ఏవేవి చేశారు అందులో? ఫస్ట్ నేను సీరియల్ చేశాను, తర్వాత మా టీవీలో ఈటీవీలో, ఈటీవీలో అత్తారింటికి దారిది అని ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ దాకా చేశాను ఆ సీరియల్. ఓకే, నేను శిరీష బెంగళూరు ఒక అమ్మాయి చేసేది, ఆల్మోస్ట్ నాలానే ఉంటుంది తను, నేను ఒకలానే ఉంటాం. తను మెయిన్ లీడు, నేను సపోర్టింగ్ రోల్ అనమాట అందులో, ఒక విలన్ కి వైఫ్. ఓకే, అందులో సో సీరియల్స్ చేశారు, మూవీస్ చేశారు? సీరియల్స్, మూవీస్, కొన్ని యాడ్స్ కూడా చేశాను. ఒక మిర్చి యాడ్ ఒకటి చేశాను, ఇప్పుడు కాదు 2016లో. మిర్చి తిన్నారా? ఎట్లా? అలా తినలేదు, తింటే ఎలా ఉండను, మీ మీద మండిపోతాను. కారం అదే మిర్చి అంటే? అంటే ఇలా మిర్చి పౌడర్ యాడ్? పౌడర్ యాడా? సో వేసుకునే పౌడర్? సో చాలా బాగుంటుంది అని చెప్పి చెప్పినట్టున్నారు. ఓకే, అంటే మిర్చి కూడా నాలా హాట్ గా ఉంటది అని బాగుంటది అని చెప్పా. సో దగ్గర పోతే తెలుస్తుంది హాట్ అంతే, స్వీట్ అనేది. అవును. ఇంకోటి మంచిగా కొనసాగుతున్నా మీ లైఫ్ లో కోవిడ్ అంటే ప్రతి ఒక్కరికి ఆ అనేది ఒక ఒక భూతం. అలాంటి మీ లైఫ్ టోటలీ చేంజ్ అయిపోయినట్టు మాకైతే ఉన్న సమాచారం. అవును అవును, అసలు అంటే ఇట్లా ఉన్నది ఉల్టా అయిపోయింది అనమాట. చక్కగా మంచి మెయింటెనెన్స్ అంటే ఒక ఒక టైం టేబుల్ అంటూ ఉండేది అనమాట, ఈ టైంకి లేవాలి, ఈ టైం చేయాలి. ఈ టైంలో ఏంటంటే తినటం, పడుకోవటం, నో ఎక్సర్సైజ్, ఏమి అంటే ఒక లేజీ, లేజీ అని కాదు యూజువల్గా కొలాప్స్ అయిపోయిందని చెప్పొచ్చు. అందరికి హోప్ పోయింది, అంటే మనం బ్రతికుంటామో లేదో అనేది గ్యారంటీ. బ్యూటీ పక్కన పెడితే, మెయింటెనెన్స్ పక్కన పెడితే, బాడీ మెయింటెనెన్స్ ఇవన్నీ పక్కన పెడితే అసలు నువ్వు బ్రతికుంటావా లేదా అనేదే అందరు ఇలా చేత్తో పట్టుకుని కూర్చున్నారు గుండెలు ఆ టైంలో. సో అక్కడి నుంచి ఇట్లా చెప్తానే ఇలా ఉన్న లైఫ్ ఇలా ఉల్టా తిరిగిపోయింది అనమాట. ఎట్లా అంటే షేప్ అవుట్ అయిపోయి నన్ను నేను చూసుకొని మిర్రర్లో అసహ్యం పడేను రోజులు కూడా ఉన్నాయి, నేను అసహించుకున్న రోజులు ఉన్నాయి నావి. ఏంటి ఇట్లా అయిపోయింది, ఇలా అయిపోతున్నాను ఏంటంటే ఆఫ్టర్ మళ్ళీ అగైన్ స్టార్ట్ మై కెరియర్ ఆఫ్టర్ 2 ఇయర్స్. 2022 ఎండింగ్ లో మళ్ళీ స్టార్ట్ చేసా. ఓకే, 19 ఎండింగ్ లో ఆగింది, 2022 ఈ 2 ఇయర్స్ కూడా ఎట్లా వెళ్ళిపోయినాయి కూడా నా డేస్ నాకు తెలియదు అసలు. సో తర్వాత ఎలా స్టార్ట్ చేశారు మళ్ళీ? మళ్ళీ అగైన్ కాంటాక్ట్స్ అన్నీ పోయినాయి అండి, కాంటాక్ట్స్ అన్నీ పోయినాయి. ఈవెన్ షేప్ అవుట్ అయిపోయాం అంటే ఫ్రెండ్ రోల్ ఇచ్చిన కాడి నుంచి మదర్ రోల్కి వెళ్ళిపోయినంత స్టేజ్కి వెళ్ళిపోయాను. ఓకే, హెవీ వెయిట్, హెవీ వెయిట్, మెయింటెనెన్స్ పోయింది. సో వర్కౌట్ అప్పుడు మనకి ఇండస్ట్రీలో ఏంటంటే మన పెట్టుబడి మన బ్యూటీనే. అవును.
సో అదే లేకపోతే ఎవరిస్తారు మీకు ఆఫర్? దట్ టూ ఈరోజు చాలా కాంపిటీషన్తో కూడుకున్న ఫీల్డ్ ఇది. అవును. సో ఈ ఫీల్డ్లోని బాగా మనం మింగిల్ అవ్వి 10 మందితో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఆర్ బాగుండాలి, మనకి పిఆర్ బాగుండాలి, అండ్ అందరితో కూడా మనం మంచిగా మింగిల్ అవ్వాలి. సో ఇవన్నీ జరగాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని కలవడానికి, ఒకరినొకరిని కలవడానికి ఆప్షన్ లేదు. సో మనం వన్స్ రోజు కాంటాక్ట్లో ఉండి టచ్లో ఉంటేనే మనకి ఎవరైనా ఆఫర్ ఇచ్చేది. సో మనం ఫేడ్ అవుట్ అయిపోతే ఎవరు కూడా పిలిచిందమ్మా అని ఆఫర్ ఇవ్వరు. సో ఎందుకంటే చాలా మంది ఉన్నారు మనకంటే బెటర్గా, 100 times బెటర్గా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో వెతుక్కొని ఇవ్వాల్సిన అవసరం లేదు. సో అట్లాగా మొత్తం 2 years వేస్ట్ అయిపోయింది. అగైన్ మళ్ళీ స్టార్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి. ఓకే, మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ ఎంటర్ అయినా. యా, ఆ 2 years మీకు ఏం నేర్పించింది? ఆ టైంలో ఏం నేర్పించింది అని అంటే ఎక్కడో ఏదో చిన్న పుణ్యం చేసాం, బతుకున్నాం అనిపించింది. మనకంటే ముందు చూస్తున్న వాళ్ళు అసలు ఎట్లా ఆకులు ఎలా రాలిపోయినాయి అలా పోయారు ఒక్కొక్కరు. సో వాళ్ళతో పోల్చుకుంటే దేవుడు ఇంకా ఏదో పని ఉంది మనకి భూమి మీద, అందుకే ఉంచాడు అనుకున్నాను. అదొక్కటి చాలు అనుకున్నాను నేను. ఓకే, సో ఇంకోటి అడుగుతున్నా, మీ ఆ బ్యూటీ వెనకాల సీక్రెట్ ఏంటి? ఏంటి అంటే మంచిగా వర్కౌట్ చేస్తాను, జిమ్కి వెళ్తాను, మంచిగా నన్ను నేను ప్రేమించుకుంటానండి ఫస్ట్. అందుకే వేరే వాళ్ళపైన ప్రేమ తగ్గింది. అలానే కాదు, నన్ను నేను ప్రేమించుకుంటేనే నాలంటే మీరు ప్రేమిస్తారు. అవును, ప్రేమిస్తూనే ఉన్నాను. అంటే మీరే కదా, అందరూ ప్రేమిస్తారు. నన్ను నేను ప్రేమించుకోకపోతే మీరు ఎవరు ప్రేమించడానికి ఆప్షనే ఉండదు, అంతేనా కదా? అవును. సో ఇక్కడ ప్రాపర్ ఎక్కడ? విశాఖపట్నం, వైజాగ్. బ్యూటిఫుల్ సిటీ. అంటే వైజాగ్ అమ్మాయిలు అందరూ ఇంతేనా? అయ్యో, అంటే మీకు ఎంతమంది తగిలారో నాకు తెలియదు కదా. నార్మల్ అడుగుతున్నా. వైజాగ్ అమ్మాయిలు అందరూ అంటే మాకు ప్రేమలు విలువలు అభిమానాలు చాలా ఎక్కువ వైజాగ్ అమ్మాయిలకి. అందం కూడా ఎక్కువే అంటారు అందరూ, అది మేము చెప్పుకోకూడదు, మీరు చెప్పాలి. మాలాంటి వాళ్ళు చెప్పాలి చూసేవాళ్ళు. సో ఎంతమంది ప్రపోజ్ చేశారు మీకు? నాకు ఇప్పటికే వస్తూనే ఉంటాయండి మ్యారేజ్ ప్రపోజల్స్ కూడా, వస్తూ ఉంటాయి నాకు. పెళ్లి చేసుకుంటాను లైఫ్ ఇస్తానంట, ఇస్తావు కొంతకాలమే ఆ పాపని సోది అంతే. అంటే మనసులో అనుకుంటాను అవునా నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. ఉన్నాయి ప్రపోజల్స్, ఇప్పటికీ ఉన్నాయి మ్యారేజ్ ప్రపోజల్స్. యాక్సెప్ట్ చేయాలంటున్నా? 100% చేయను. మీరు ఇంకో 10 years పోయిన తర్వాత నేను బ్రతుకుంటే కలిస్తే ఇదే మాట చెప్తాను నేను. అప్పుడు కూడా నేను సింగిల్గానే ఉంటాను. ఓకే, న్యూస్ తెలియమండి. ఇప్పుడు చేసుకుని అంటారు, మళ్ళీ తర్వాత చేసుకు. లేదండి, అంటే చేసుకోవడంలోనే ఎట్లా ఉంటుంది అని అంటే మాటలు వేరు చేతులు వేరు. ఒక్కసారి అంటే ఫేస్ చేయడం ఎక్స్పీరియన్స్ వేరు. నేను ఫెడప్ అయిపోయాను. ఫెడప్ అయిపోయిన వాళ్ళని మనం మార్చడం కష్టం. ఆర్జీవి గారిని మార్చగలమా మనం? సేమ్ నేచర్ లైక్ మీ. ఆర్జీవిని ఫాలో అవుతున్నావు అయితే? ఫాలో అవ్వట్లేదు నేను. అంటే ఒకరు ఒకదానికి స్ట్రాంగ్ గా ఫిక్స్ అయితే అది ఎవరి తరం కూడా కాదు, దేవుడి తరం కూడా కాదు మార్చడం. అవును. సో ఇంకోటి మీరు ఓకే అంటే ఒకటి చెప్తాం అనుకుంటున్నాను నేను. చెప్పండి. మీరు ముందు చెప్పండి. ఓకేనే చెప్పండి. నేను ఏం చెప్పినా ఓకే అంటావు. నేను అడిగిన దానికి 2 యాడ్ చేస్తావు. నేనేం చెప్పినా దానికి 2 యాడ్ యాడ్ చేస్తాననేది మీరు అడిగే క్వశ్చన్ బట్టి ఉంటుంది.